Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈనాడుపై నిషేధం ఉత్తుత్తిదే, కొడాలి నాని మాటకు విలువలేదా? తమకు నచ్చని విషయాలను కూడా వినడం ప్రజాస్వామ్యంలో గొప్ప లక్షణం. భిన్నమైన వాదనలకు ఆస్కారం ఇవ్వడం డెమోక్రసీకి రియల్ స్పిరిట్. అయితే కాలం మారింది, అర్థాలు కూడా మార్చేసుకుంటున్నారు. అందుకే తమకు నచ్చని వార్తలను వార్తాపత్రికలను చెవిచారనివ్వడం లేదు. ఈ మధ్యనే వైసీపీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ తెలుగులో తమకు నచ్చని మీడియా పేర్లను లిస్టుతో సహా చదివి వినిపించారు. అందులో ప్రముఖ దినపత్రిక ఈనాడు కూడా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ ఫైవ్లను వైసీపీ నిషేధిస్తోందని చెప్పారు. ఆయా ఛానళ్ల డిబేట్లకు తన పార్టీ ప్రతినిధులను పంపమని కూడా పేర్కొన్నారు. ఇక ఆయా పత్రికలతో వైసీపీ ఎలాంటి సంబంధాలు కొనసాగించదని చెప్పేశారు. ఇది జరిగి గట్టిగా 3 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఈనాడులో అతిపెద్ద యాడ్ కనిపించి అందరి బుర్రలకు పని చెప్పింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఈ యాడ్ని ఈనాడు పత్రికకి ఇచ్చింది. అది మొదటి పేజీలో అరపేజీ నడివితో అచ్చయింది. దానిని చూసిన వారు వైసీపీ చెబుతున్నదేంటి, చేస్తున్నదేంటి అనుకుంటే తప్పు కాదుగా. ఏపీలో ఆ పత్రిక ముఖం చూడమన్న వైసీపీ పెద్దలు తామే నడుపుతున్న ప్రభుత్వం ద్వారా అతిపెద్ద ప్రకటనను ఇవ్వడాన్ని వైసీపీ కార్యకర్తలు ఏ రకంగా అర్థం చేసుకోవాలా మరి? అంటే చెప్పేవి చెబుతూ ఉంటాం, చేసేవి చేస్తుంటామని అనడమేనా దీని అర్థం? మరి ఈనాడు పత్రికలో అన్ని తప్పులు రాస్తున్నారని, ప్రభుత్వం మీద ఆధారం లేని వార్తలు ప్రచరిస్తున్నారని ఆరోపిస్తున్న వారు మరి ప్రభుత్వం సొమ్ముతో యాడ్ ఎలా ఇచ్చారు, అలా ఇవ్వడానికి మనసు ఎలా వచ్చింది అని నిలదీస్తే సమాధానం ఉంటుందా? ఆ మాత్రం సౌభాగ్యానికి నిషేధం లాంటి పెద్ద మాటలు ఎందుకు వాడాలి అన్న చర్చ కూడా వస్తోంది. మరోవైపు ఇప్పటికీ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ ఫైవ్ల మీద నిషేధం అలాగే కొనసాగుతోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వాటికి ప్రభుత్వ ప్రకటనలు ఏవి అసలు ఇవ్వడం లేదు. అంటే అక్కడ సంపూర్ణంగా నిషేధాన్ని అమలు చేస్తున్నారు అన్నమాట. మరి ఈనాడు ఏం పుణ్యం చేస్తుందని ఇలా చేస్తున్నారు అని మిగిలిన మీడియా అంటే జవాబుందా? ఏది చేసినా నిఖార్సుగా ఉండాలి కదా. ఇక ముందే చెప్పుకున్నట్లుగా ప్రజాస్వామ్యంలో నిషేధాలు అన్న మాటకే అర్థం లేదు. అయినా మంత్రి కొడాలి నాని గట్టిగా ఆ మాట చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి గంభీరమైన మాటలు ఒకవైపు చెబుతూ చేతులు వేరే విధంగా ఉంటే జనాల సంగతి తరువాత, సొంత పార్టీకే జవాబు ముందు చెప్పుకోవాల్సి వస్తుందేమో. ఏది ఏమైనా ప్రజాస్వామ్య ప్రియులు, మేధావులు మాత్రం ఇలాంటి నిషేధాలు ఎప్పుడు కోరుకోరు అన్నది నిజం. అదే సమయంలో పాలకులు అందరినీ సమానంగా చూడాలని కూడా కోరుకుంటారు.